నమస్తే, నా పేరు మాధవిలత. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాజ్భవన్లో ప్రజాదర్బార్ నిర్వహించిన గవర్నర్ వినతిపత్రాల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం. ఆకస్మిక తనిఖీలకు 51 ఫ్లయింగ్ స్క్వాడ్ల ఏర్పాటు. సిఏఏపై ప్రజలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మన్మోహన్ ప్రభుత్వం బాటలోనే సిఏఏ తెచ్చామని వ్యాఖ్య. ప్రప్రథమ త్రివిధ దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన జనరల్ బిపిన్ రావత్, మూడు దళాలు ఒక జట్టుగా పనిచేయటమే తన ప్రాధాన్యమని వెల్లడి. ఆధునిక యుద్దాల్లో ఎదురవుతున్న సమస్యలకు సిడిఎస్తో పరిష్కారం లభిస్తుందని ప్రధాని మోదీ ఆకాంక్ష. కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడాన్ని చారిత్రాత్మక సంస్కరణగా అభివర్ణన. ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3కు కేంద్రం పచ్చజెండా. గగన్యాన్ ప్రాజెక్టులో పురోగతి సాధించామన్న ఇస్రో చైర్మన్ శివన్. ఇక వివరాలు చూసినట్లయితే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటు ఒక సమగ్రమైన సంస్కరణని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సిడిఎస్ పదవిని క్రియేట్ చేయడాన్ని ఒక అవసరమైన సందర్భంగా అభివర్ణించారు. ఆధునిక యుద్దాల్లో ఎదురవుతున్న సమస్యలకు సిడిఎస్తో పరిష్కారం లభిస్తుందని అన్నారు. తొలిసారి సిడిఎస్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మొట్టమొదటి సిడిఎస్గా బిపిన్ రావత్ను నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు నివాళులర్పించారు. సిడిఎస్ చీఫ్గా నియమితుడైన బిపిన్ రావత్ను అత్యద్భుత ఆఫీసర్ అని ప్రశంసించారు. సిడిఎస్ను ఏర్పాటు చేసే విషయాన్ని గత ఏడాది ఆగస్టు 15న ఎర్రకోట ప్రసంగంలో చెప్పిన విషయాన్ని మోదీ మరో ట్వీట్లో పేర్కొన్నారు. సైనిక దళాల ఆధునీకరణ బాధ్యతలు సిడిఎస్పై ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. మొట్టమొదటి త్రివిధ దళాధిపతిగా జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు స్వీకరించారు. సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ల మధ్య సమన్వయం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా త్రివిధ దళాధిపతి పదవిని ఏర్పాటు చేసింది. 62 జనరల్ బిపిన్ రావత్ 3 పాటు ఈ పదవిలో కొనసాగుతారు. జనరల్ బిపిన్ రావత్ ఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సైనిక గౌరవ వందనం స్వీకరించారు. త్రివిధ దళాధిపతిగా బిపిన్ రావత్ తన తొలి స్పందనను తెలియజేస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేస్తామని, రాజకీయాలకు దూరంగా ఉంటామని వివరించారు. సిడిఎస్కి స్పష్టమైన లక్ష్యాలున్నాయని, మూడు దళాలు సమన్వయంతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మూడు దళాలు విడివిడిగా సాధించే ఫలితాల కంటే కలిసి పనిచేస్తే వచ్చే ఫలితం మరింత మెరుగ్గా ఉండాలి. దాన్ని సాధించేందుకు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రావత్ అభిప్రాయపడ్డారు. सीडीएस जो है उनके ऊपर नियंत्रण रखेगा, लेकिन कार्रवाई जो होगी वो टीम वर्क के जरिए होगी. ऐसे नहीं होगा कि अपने निर्देश के हिसाब से सीडीएस किसी फोर्स को चलाना चाहेगा. उसको जैसे बताया गया है, इंटीग्रेशन की जरूरत है. उससे हमें क्या क्या हासिल हो सकता है? सबसे पहले तो हमें तीनों सर्विसेज जो हैं उसका 1+1+1 का जो जोड़ आता है उसको 3 नहीं बनाना है, उसको 5 या 7 बनाना है. तो यू हैव टू अचीव मोर थ्रू सिनर्जी एंड इंटीग्रेशन. ये मकसद है जो सीडीएस को जिस तरह से टास्क दिया गया है. బిపిన్ రావత్ వారసునిగా నిన్న కొత్త భారత సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ఈరోజు ఢిల్లీలోని యుద్దవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం నరవాణే మాట్లాడుతూ, ఎలాంటి భద్రతా సవాల్నైనా ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం భారత సైన్యానికి ఉందన్నారు. ఏ క్షణంలోనైనా కార్యరంగంలో దూకగల సంసిద్దత, సైనిక ఆధునీకరణలే తన ప్రాధాన్యాలని స్పష్టం చేశారు. मैं अपने देशवासियों को यह आश्वासन देना चाहता हूं कि तीनों सशस्त्र सेनाएं, आर्मी, नेवी और एयरफोर्स, पूरी तरीके से तैयार हैं और अपने देश को सुरक्षित रखेंगे और इसके दामन पर कोई आंच नहीं आने देंगे. थल सेना के जवान
सरहद पर तैनात तैयार और चौकन्ना है 24/7/52। आने वाले समय भी भविष्य में भी हम आने वाले चुनौतियों का तैयारी करते रहेंगे। हमारी थल सेना युद्ध अनुभवी है और भविष्य में भी किसी भी खतरे को टालने के लिए सक्षम है। 2020లో మొదటి ఎన్నికలు ఢిల్లీ రూపంలో ఎదుర్కోబోతున్నామని విజయంపై పూర్తి ధీమాతో ఉన్నామని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలోని 1500 బూత్ స్థాయిల్లోనూ బీజేపీ బలంగా ఉందని తెలిపారు. సీఏఏపై ఢిల్లీలో 3 చోట్ల జరిగిన హింసకు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్లే బాధ్యత వహించాలన్నారు. ఆప్ కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలతో నిరసనకారులను హింసకు పురికొల్పారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజమేమిటో ప్రజలు తెలుసుకుంటున్నారని, దీంతో దేశంలో శాంతి నెలకొంటోందని తెలిపారు. जामिया के यहां कांग्रेस के आसिफ खान और आम आदमी पार्टी के विधायक अमानतुल्ला, ये दोनों का रोल, उन पर आरोप है कि उन्होंने जनता को उकसाया। सीलमपुर में कांग्रेस के चौधरी मतीन अहमद और आम आदमी पार्टी के इशराक खान और काउंसिलर अब्दुल रहमान, जामा मस्जिद के यहां कांग्रेस के महमूद पराचा, या तो उन पर एफआईआर है या तो उन पर आरोप है, उनकी जांच चल रही है वहां के। दिल्ली जैसे शांत शहर में नागरिकता कानून पर जानबूझकर माइनॉरिटी के मन में संभ्रम पैदा करके जो अशांति का माहौल तैयार किया और जो सार्वजनिक संपत्ति का नुकसान हुआ, उसके लिए कांग्रेस और आम आदमी पार्टी जिम्मेवार है। उनको दिल्ली के जनता की माफी मांगनी चाहिए। ये नागरिकता कानून देश में आने वाले शरणार्थियों को नागरिकता देने वाला कानून है। देश भर में एक भ्रम फैलाया गया कि जैसे मुसलमानों की कोई नागरिकता छीन रहा है, लेकिन आज देश भर में शांति है क्योंकि लोगों को सच समझने लगा। కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు వారణాసి సందర్శించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ గతంలో మన్మోహన్ ప్రభుత్వం కూడా మద్దతిచ్చిన సీఏఏపై విపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రశ్నించారు. సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని, తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో మైనార్టీలు భారతదేశానికి రావడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని, వారికి పౌరసత్వం ఇవ్వవలసిన నైతిక బాధ్యత మనపై ఉందని చెప్పారు. जो भी नागरिक हो, कोई रिलीजियस को, हिंदू, मुस्लिम, क्रिश्चियन, ईसाई हो, कोई व्यक्ति के खिलाफ, कोई रिलीजियस के खिलाफ इसमें कोई शब्द भी नहीं है। किस रिलीजियस को कोई नुकसान होने वाला नहीं है। कोई व्यक्ति की सिटीजनशिप ना देने का, नहीं तो सिटीजनशिप निकालने का इंडिया वालों के इस विषय पर नहीं है। भारत के हर नागरिक को जो सिटीजनशिप है उसको कोई प्रॉब्लम नहीं होगा। गलत प्रचार कर रहे हैं ये बहुत, क्योंकि नरेंद्र मोदी जी सरकार 5.5 साल में अच्छे काम किए, एक भ्रष्टाचार का आरोप नहीं है, एक दिन छुट्टी भी नहीं लिए, पूरे मेहनत कर रहे, विकास के लिए मेहनत कर रहे, और विपक्ष का पार्टी के ऊपर हमारे ऊपर आरोप करने का कोई नहीं। मैं पार्लियामेंट में 6 महीने से देख रहा हूं, राज्यसभा में भी, लोकसभा में बात ही नहीं कर सकते। विपक्ष पार्टी हमारे ऊपर कंस्ट्रक्टिव सजेशन भी नहीं दे सकते। ऐसे समय पे ये लोग मजहब के नाम पर, रिलीजियस के नाम पर, आधार पर राजनीति चलाना चाहते हैं, ये वोट बैंक राजनीति बढ़ाना चाहते हैं, इसीलिए ये काम कर रहे। हम जीएसटी, सीए के बारे में
उनको अलग अलग है ऐसा नहीं मालूम। जीएसटी सीएसटी को जोड़ के बोलने वाले भगवत विषय पर, धार्मिक विषय पर, ये लोगों को कुछ भी नहीं मालूम। खाली इतने साल में जो लोगों को रिलीजियस के नाम पर माइनॉरिटीज को ऐसी रखते हुए मेन स्ट्रीम में ना लाते हुए उनका वोट बैंक लेकर राजनीति करने के लिए जब से नेहरू जी के समय पे लेकर आज तक कांग्रेस पार्टी यही आदत है। పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడం సరికాదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. కరీంనగర్లో బీజేపీ నిర్వహించిన సీఏఏ అవగాహన ర్యాలీలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో మైనార్టీలుగా జీవిస్తూ ఆయా దేశాల్లో నిర్లక్ష్యానికి గురై భారత్కు వచ్చిన వారు స్వేచ్ఛగా జీవించడానికి సీఏఏ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. सिख, बौद्ध, ईसाई, जैन, पारसी, इनको यातनाएं दी गई, धर्म बदलने के लिए मजबूर किया गया, इनकी बहन बेटियों की इज्जत लूटने का काम किया और इनको मजबूर कर दिया इन देशों को छोड़ने के लिए। जब ये भारत आए तो कई वर्षों से टेंटों में रहते हैं, मुश्किल की जिंदगी जीते हैं और ये याद करवाते हैं उस वायदे को जो महात्मा गांधी, पंडित नेहरू ने किया था, लेकिन 70 सालों में कांग्रेस ने इनका वायदा पूरा नहीं किया। नरेंद्र मोदी जी ने वायदा पूरा किया और इनको नागरिकता देने का काम किया है। सिटीजनशिप अमेंडमेंट एक्ट CAA ये वही कानून है जो इन सबको, जो पाकिस्तान, अफगानिस्तान, बांग्लादेश से माइनॉरिटीज, अल्पसंख्यक आए हैं, उनको नागरिकता देने का कानून है। मैं एक बार फिर कह दूं, ये नागरिकता देने का कानून है, छीनने का नहीं। और यही बात कांग्रेस बिल्कुल उल्टी कह रही है, भ्रम पैदा कर रही है, झूठ बोल रही है और देश भर में मुसलमानों को भड़काने में लगी है। इस कानून का मुसलमान से कोई लेना देना ही नहीं है। और मैं सभी मुसलमान भाई और बहनों से कहना चाहता हूँ, आप कृपया करके इस कानून को पढ़ें। हिंदुस्तान में रहने वाले किसी भी व्यक्ति, चाहे हिंदू हो या मुसलमान हो, उसको इस कानून से कोई लेना देना नहीं है। ये केवल उन आए हुए शरणार्थियों को नागरिकता देने के लिए कानून है जो पाकिस्तान, अफगानिस्तान, बांग्लादेश से आए हैं। सर, देश में पूरा कितना, और इसमें लाखों लोगों में भी लगभग 60-65% तो दलित समुदाय है जिसको इसका लाभ मिलने वाला है। तो क्या कांग्रेस दलित विरोधी है? क्या कांग्रेस नहीं चाहती कि दलितों को इसका लाभ मिल पाए? देखिए, जब आप भारत में रहते हैं और आपके पास नागरिकता नहीं, तो आपको बाकी हक भी नहीं मिल पाते। कहीं ना कहीं सबसे पहली बात तो है कि आप सिर उठा के जी सकें, बराबरी के हक आपको मिले, तो आपको नागरिकता मिलनी जरूरी है। मुझे खुशी इस बात की कि मोदी सरकार ने इन तीनों देशों से आए हुए शरणार्थियों को नागरिकता देने का काम किया है। और कांग्रेस एक झूठ फैलाती है कि डिटेंशन सेंटर बनाए गए, ये कांग्रेस ने बनाए थे 2009 में, जब मनमोहन सिंह की सरकार थी, सोनिया गांधी की सरकार थी और असम में तरुण गोगोई, वो भी कांग्रेस के मुख्यमंत्री थे। ये सबके सामने बात आई है। NRC कौन लाया? राजीव गांधी लाए, जो सोनिया गांधी के पति हैं। वो जब प्रधानमंत्री थे तब वो असम में लाए थे, सुप्रीम कोर्ट ने इसको लागू करवाया, भाजपा का इससे कोई लेना देना नहीं। और NPR जो है, नेशनल पॉपुलेशन रजिस्टर, वो 2010 में भी कांग्रेस लाई थी, तब तो किसी ने विरोध नहीं किया, तो आज विरोध क्यों? ये 12वीं बार गणना होने जा रही है। आजादी से पहले भी 4 बार NPR आया, आजादी के बाद 8वीं बार आया है, तो 12वीं बार आने पर किसी को कभी विरोध नहीं हो, तो आज विरोध क्यों है? ये केवल राजनीति वोट बैंक की कर रहे हैं, जो दुर्भाग्यपूर्ण है। ప్రజా సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికై ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాజ్భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట ప్రజలకు తెలుగులో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గవర్నర్గా 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందని తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. 100 రోజుల పాలనపై రాష్టపతికి నివేదిక ఇచ్చానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్, వ్యవసాయ, విద్యా రంగాల్లో అభివృద్ది దిశగా పనిచేస్తోందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. బతుకమ్మ ఆటలు, గిరిజనులతో మమేకం కావడం సంతృప్తినిచ్చాయని అన్నారు. రక్తదానం కోసం యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రెడ్ క్రాస్తో కలిసి దీనిని సంయుక్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దాదాపు 15 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉండడం సంతోషమని గవర్నర్ అన్నారు.
గవర్నర్ తమిళిసైను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కలిశారు. గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నేత డీకే అరుణ సహా పలువురు నేతలు కూడా గవర్నర్ తమిళిసైకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు నేతలు అధికారులు సీఎం నివాసానికి వెళ్లారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, పలువురు మంత్రులు సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కలిశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గవర్నర్ను సోమేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. పాత సీఎస్గా విధులు నిర్వర్తించిన ఎస్కే జోషి రాష్ట ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. కొత్త మున్సిపల్ చట్టం సమర్థంగా అమలు చేయడమే తమ లక్ష్యమని రాష్ట మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. 2019లో సత్ఫలితాలు వచ్చాయని, 2020లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయంతో శుభారంభం చేస్తామని చెప్పారు. సంక్రాంతి తర్వాత జిల్లాలో పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్టం మరింత అభివృద్ది సాధిస్తుందని అన్నారు. ఈ నెల మొదటి వారంలో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సమావేశమై మున్సిపల్ ఎన్నికలపై చర్చిస్తామని చెప్పారు. చట్టం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కౌన్సిలర్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్టంలో పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు ఈ రోజు నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్లు ఆకస్మిక తనిఖీలు ప్రారంభించాయి. సెప్టెంబర్ 6 నుండి నెల రోజుల పాటు అమలైన పల్లె ప్రగతి 30 రోజుల ప్రణాళిక మొదటి దశలో చేపట్టిన పనులను ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లు పరిశీలిస్తాయి. 51 మంది అఖిల భారత సర్వీస్ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తాయి. ప్రతి అధికారికి ర్యాండం పద్దతిలో వివిధ జిల్లాల్లోని 12 మండలాలు చెప్పున ఆకస్మిక తనిఖీల కోసం బాధ్యతలు అప్పగించారు. ఆకస్మికంగా విడతల వారీగా నిర్వహించే తనిఖీల ద్వారా పల్లె ప్రగతి కింద చేపట్టిన కార్యక్రమాల్లో నాణ్యత తెలుస్తుందని, తద్వారా అవసరమైన చోట దిద్దుబాటు చర్యలు చేపట్టవచ్చని ఇటీవల పల్లె ప్రగతిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కాగా పల్లె ప్రగతి 2వ విడత కార్యక్రమం గురువారం నుండి రాష్టంలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు నిర్వహించి గ్రామాభివృద్దికి వారి సహాయం కోరాలని అధికారులు భావిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 5వ విడత సర్వేను దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల పరిధిలో జనవరి 4 నుంచి చేపడతారు. జనవరి 31 వరకు జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో మురుగునీటి శుద్ది, పునర్వినియోగం, ఓడిఎఫ్, నీటి సరఫరా వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ప్రజలు 1969 స్వచ్ఛ హెల్ప్ లైన్, స్వచ్ఛత యాప్, స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 పోర్టల్, యువర్ సిటీ యాప్ ద్వారా తమ ప్రతిస్పందనను తెలపవచ్చని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ తెలిపింది. 4 త్రైమాసికాలుగా చేపట్టే పోటీల్లో ఇప్పటికే 3 త్రైమాసికాలు పూర్తయ్యాయి. అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ ఈరోజు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైంది. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల్ రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరై నుమాయిష్ను ప్రారంభించారు. 45 రోజుల పాటు జరిగే నుమాయిష్లో ఈ ఏడాది దాదాపు 2000 స్టాల్స్ ఏర్పాటు చేశారు. గత ఏడాది జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేసే 2 ట్యాంకులను ఏర్పాటు చేశారు. అలాగే స్టాళ్లలో సిలిండర్లు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి స్టాల్ యజమానికి బీమా సౌకర్యం కల్పించారు. అన్ని స్టాల్స్ వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. నుమాయిష్ను సందర్శించేందుకు ప్రతిరోజు దాదాపు 2 లక్షల మంది వస్తారని అంచనా. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర మెడికల్ కోర్సులకు సంబంధించి వైద్య కళాశాలల్లో ప్రవేశం కల్పించే అర్హత పరీక్ష నీట్ దరఖాస్తు గడువును పెంచారు. 6వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. వెబ్సైట్లో రద్దీ కారణంగా అనేక మంది విద్యార్థులు సకాలంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో గడువు పెంపుపై విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ దరఖాస్తు సవరణలకు ఇప్పటికే ప్రకటించిన జనవరి 15 నుంచి 31 వరకు ఉంటుందని తెలిపారు. కశ్మీర్ లోయ, లేహ్,
కార్గిల్ అభ్యర్థులు ఆఫ్లైన్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించిన నోడల్ సెంటర్లలో తమ దరఖాస్తులు సమర్పించాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు. ఫీజు చెల్లింపులో ఆన్లైన్ అప్లికేషన్ సమర్పణలో ఏవైనా సమస్యలు తలెత్తితే హెల్ప్ లైన్ డెస్క్ 01206895200 సంప్రదించాల్సిందిగా సూచించారు. ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భారత అంతరిక్ష పరిశోధక సంస్థ చైర్మన్ కె శివన్ ప్రకటించారు. బెంగళూరులో మీడియాతో ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ చంద్రయాన్ 3 ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. చంద్రయాన్ 3లో ప్రొపల్షన్ మాడ్యూల్తో కూడిన ల్యాండర్ రోవర్ ఉంటాయన్నారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులతో కొత్త సంవత్సరం ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుందన్నారు. 2019లో గగన్యాన్ ప్రాజెక్టులో ఎంతో పురోగతి సాధించామని శివన్ అన్నారు. గడిచిన ఏడాదిలో ప్రధానంగా ఇస్రో విస్తరణపై దృష్టి పెట్టామన్నారు. Meeting after a long time. I thought that it is my duty to meet you on the first day itself. At least our aim is to tell you what really we have achieved in 2019 and what we are targeting for 2020. That is our aim. And if you have seen that in 2019, our strategy mainly was to expansion program. We wanted to expand the ISRO horizontally. That is first strategy we adopted. And the second strategy we adopted in 2019 was the capacity building and outreach program. These are the second target we aimed for 2019. And the third one is, it is reduction of the physical work in the ISRO and how to make industry to get into the loop. That is the third part. Fourth part is mainly the development and conventional launches and other things. There's new developments. That is the fourth part. And in this one, if you see this Gaganyaan, we have a good progress in 2019 Gaganyaan, and many of the designs were completed, and the astronauts have the selection process is over. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన ఆర్థిక నేరగాడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ముంబై కోర్టు షాకిచ్చింది. స్వాధీనం చేసుకున్న విజయ్ మాల్యా ఆస్తుల వేలానికి ముంబై కోర్టు అనుమతిచ్చింది. అయితే జనవరి 18 తర్వాతే వేలం ప్రక్రియ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఈలోగా సంబంధిత పార్టీలు ఈ ఆదేశాలపై అప్పీల్ చేసుకోవచ్చని పేర్కొంది. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా 2016 మార్చిలో భారత్ నుంచి లండన్ కు పారిపోయారు. అతని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు గత ఏడాది జనవరిలో ప్రత్యేక కోర్టు ప్రకటించింది. ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం, ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. రాజ్భవన్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కలిశారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా గవర్నర్ను సోమేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. పాత సీఎస్గా విధులు నిర్వర్తించిన ఎస్కే జోషి రాష్ట ప్రభుత్వ సలహాదారుగా నియామకమయ్యారు. రాష్టంలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పాత పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల పరిధిలో అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువును పొడిగించారు. ఇప్పటివరకు డిసెంబర్ 31 వరకు ఉన్న గడువును జనవరి 31 వరకు పొడిగిస్తూ రాష్ట పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక ఇన్ఛార్జ్ కమిషనర్లుగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓలు పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనకూడదని రాష్ట ఎన్నికల సంఘం ఆదేశించింది. కోడ్ అమల్లో ఉన్నందున ఇన్ఛార్జ్ కమిషనర్లుగా ఉన్న ఎంపీడీఓలు రాజకీయ నేతలతో కలిసి వేదిక పంచుకోవడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సంక్రాంతి రద్దీని నివారించడానికి 22 జనసాధారణ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. అన్ని రైళ్లలో జనరల్ బోగీలే ఉంటాయి. రిజర్వేషన్ దొరకలేదన్న ఇబ్బందులు లేకుండా జనరల్ టికెట్ తీసుకుని వీటిలో ప్రయాణించవచ్చు. జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు జనసాధారణ రైళ్లు అందుబాటులో ఉంటాయి.
శబరిమల భక్తుల కోసం హైదరాబాద్ కొల్లం మధ్య ఈ నెల 4 నుంచి 2 ప్రత్యేక రైళ్లను నడపనుంది. అన్ని రైల్వే స్టేషన్లలో కోచ్ల్లో సీసీటీవీలు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 503 రైల్వే స్టేషన్లలో సీసీటీవీలను ఏర్పాటు చేశామని బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. ముఖ కవళికలను గుర్తించే సాఫ్ట్వేర్లను కృత్రిమ మేధను ఉపయోగిస్తారు. వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లదని అన్నారు. నేరస్తులను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని కూడా చెప్పారు. వంట గ్యాస్ ధర పెరిగింది. సబ్సిడీ లేని వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు అమల్లోకొచ్చాయి. సిలిండర్ ధర దాదాపు 20 రూపాయలు పెరిగింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ 5 నెలల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధర 140 రూపాయలకు పెరిగింది. చంద్రయాన్ 3 ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం దక్కిందని ఇస్రో చైర్మన్ కె శివన్ తెలిపారు. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. చంద్రయాన్ 2తో ఎంతో మంచి ప్రగతి సాధించామన్నారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుని ఉపరితలంపై దిగలేకపోయినా ఆర్బిటర్ మాత్రం చురుగ్గా పనిచేస్తోందని అన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో బుధ గురువారాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ భారతం నుంచి వీస్తున్న తేమగాలులతో రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. నల్గొండలో 14.4, ఆదిలాబాద్లో 14.7, మెదక్లో 15.4, హైదరాబాద్లో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మూలో ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. పరిస్థితి యథాతథ స్థితికి చేరుకుంది. 370 ఆర్టికల్ రద్దు అనంతరం వివిధ రంగాలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను తొలగిస్తోంది. జమ్మూలో ప్రభుత్వ పిలుపు మేరకు భారీ పెట్టుబడులు పెట్టడానికి భారతీయ కంపెనీలు ముందుకొస్తున్నాయి. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ యథాతథ స్థితికి వచ్చింది. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉండడంతో ప్రభుత్వ కార్యకలాపాలు యథాస్థిత స్థాయికి చేరుకుంటున్నాయి. వివరాలు చూద్దాం. జమ్మూలో ప్రశాంత వాతావరణం నెలకొంటున్నందున పలు భారతీయ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి కనపరుస్తున్నాయి. వివిధ రంగాల్లో దాదాపు 41 సంస్థలు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఇప్పటికే 61 సంస్థలు పరిశ్రమలను నెలకొల్పడానికి ఆసక్తి కనపరిచాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వస్తులు, తయారీ, హాస్పిటాలిటీ, రక్షణ, నైపుణ్య విద్య, పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ముందుకు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లో దాదాపు 5 నెలల తర్వాత ఎస్ఎంఎస్ సర్వీసులను పునరుద్ధరించేందుకు కేంద్రం నిర్ణయించింది. గత అర్ధరాత్రి నుంచి ఈ సేవలు అమల్లోకి వచ్చినట్లు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత అధికార ప్రతినిధి రోహిత్ కన్సల్ తెలిపారు. ఇట్ హస్ నౌ బీన్ డిసైడెడ్ టు ఫర్దర్ క్యారీ ద ప్రాసెస్ ఆన్ అండ్ ఫ్రమ్ ద మిడ్ నైట్ ఆఫ్ టుడే డిసెంబర్ 31, 2019 ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఆన్ మొబైల్ ఫోన్స్ will be fully restored throughout the valley of Kashmir. Carrying further the process, it has been decided to restore internet connectivity to all government hospitals with effect from midnight December 31, 2019. జమ్మూ కాశ్మీర్ కు ఆగస్టు 5న ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేసింది. ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం మెసేజ్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసింది. భారత్తో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సేవలను నిలిపివేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో భద్రతా కారణాల రీత్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం సరిహద్దు ప్రాంతాల్లోని కోటి మంది యూజర్లపై ప్రభావం చూపనుంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం వైపు వెళ్లే స్థానిక యువత సంఖ్య ఈ ఏడాది క్రమంగా తగ్గిందని డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది దాదాపు 160 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు, 102 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనలతో ఉగ్ర సంస్థలో చేరేవారి సంఖ్య 30% మేర తగ్గిందని చెప్పారు. గత 35 రోజుల్లో ఎలాంటి హత్యా ఘటనలు చోటు చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తలు ముగిస్తూ ముఖ్యాంశాలు మరొకసారి. రాజ్భవన్లో ప్రజాదర్బార్ నిర్వహించిన గవర్నర్ వినతి పత్రాల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం. ఆకస్మిక తనిఖీలకు 51 ఫ్లయింగ్ స్క్వాడ్ల ఏర్పాటు.
సిఏఏపై ప్రజలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మన్మోహన్ ప్రభుత్వం బాటలోనే సిఏఏ తెచ్చామని వ్యాఖ్య. ప్రప్రథమ త్రివిధ దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన జనరల్ బిపిన్ రావత్, మూడు దళాలు ఒక జట్టుగా పనిచేయటమే తన ప్రాధాన్యమని వెల్లడి. ఆధునిక యుద్దాల్లో ఎదురవుతున్న సమస్యలకు సిడిఎస్తో పరిష్కారం లభిస్తుందని ప్రధాని మోదీ ఆకాంక్ష. కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడాన్ని చారిత్రాత్మక సంస్కరణగా అభివర్ణన. ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3కు కేంద్రం పచ్చజెండా. గగన్యాన్ ప్రాజెక్టులో పురోగతి సాధించామన్న ఇస్రో చైర్మన్ శివన్.